ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాష్ట్ర ప్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు రేపల్లె ఉపాధ్యాయ సంఘాల సమక్య ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫెఫ్టో కన్వీనర్ పిడి సోషలిజం మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా వివిధ యాజమాన్యాల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే చందాగా ఉన్నాయని, అధికారులతో పలు దఫాలుగా ప్రాతినిధ్యాలు చర్చలు జరిపినప్పటికీ పరిష్కారానికి నోచుకోకపోగా కొత్త సమస్యలు తలెత్తడంతో ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న మొత్తం 6 డిఏలను వెంటనే మంజూరు చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని, కోవిడ్ తో మరణించిన ఉపాధ్యాయ కుటుంబాలకు గ్రీన్ ఛానల్ ద్వారా కారుణ్య నియమకాలు చేపట్టాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. నిరసన దీక్షన చేపట్టాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున రేపల్లె తాలూకా ఏరియాలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాలో ప్రధానంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైన సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులకు సంబంధించిన అనేక సమస్యలు పేరుకుపోయి ఉండటం, అన్ని సమస్యలు కూడా 2 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉండటం, ముఖ్యంగా 2 ఏళ్ల నుంచి బీఆర్సీ పట్ల ప్రభుత్వం అనేక అనవసరమైన కమిటీలతో కాలయాపన చేయటం, ఇవ్వాల్సిన 6 డిఏలను రేపు జులై వస్తే 7వ డిఏ కూడా వస్తుంది, 7 డిఏల్ని ప్రకటించకపోవటం, కార్మికులకి రిటైర్డ్ టీచర్లకి రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ని సకాలంలో ఇవ్వలేకపోవటం, అదేవిధంగా 8 డిఏల్ఐ పిఎఫ్ సొమ్మును దారి మళ్లించడం, ఆ దారి మళ్లించడం వల్ల ఉపాధ్యాయులకు సరైన టైంలో లోన్లు కానీ క్లోజర్స్ కానీ పరిష్కరించలేకపోవటం, అదేవిధంగా ఉపాధ్యాయుల ఉద్యోగుల పట్ల ఒక వ్యతిరేక వైఖరితో ప్రభుత్వం ఉండటం, ఇలాంటి సమస్యలన్నిటి పట్ల ఈ రోజున పాత తాలూకా కేంద్రాల్లో ఫ్యాక్టో ఈ 2 ఏళ్ల నుంచి కోవిడ్ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం కూడా కొన్ని సమస్యల్లో ఉంది, అన్ని పరిస్థితులు బాగాలేదని, 2 ఏళ్ల నుంచి కూడా ఉపాధ్యాయులంతా కూడా అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఎదురు చూసింది ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ రోజున ఈ నిరసన దీక్షను తాలూకా కేంద్రాల్లో మొదలుపెట్టి ఈ యాజ్ స్టేషన్ని ప్రభుత్వం కనుక సానుకూలంగా స్పందించి ఉపాధ్యాయుల యొక్క కోరికలను ప్రయోజనాన్ని తీర్చని పక్షంలో ఇది జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకోవాలని ఫ్యాక్టో నిర్ణయం తీసుకుంది. అదే సందర్భంగా ఈ మధ్య విద్యారంగానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా 3, 4, 5 తరగతుల్ని హై స్కూళ్ళకు కానీ 3 కిలోమీటర్ల లోపున్న యూపీకి కానీ తరలించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్ణయం వల్ల ఈ విద్యా హక్కు చట్టానికి పూర్తిగా వ్యతిరేకమైంది. ఈ 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్లో విలీనం చేసినట్లయితే పేద ప్రజలైన పిల్లలందరూ కూడా డ్రాప్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే